శుభోదయం అందరికీ. డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ ఉన్నటువంటి రెండవ లెసన్ సిటీ గ్రౌండ్ సాహిత్య సేవ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేది జరిగింది. మరి పాఠశాల రచయిత జ్ఞానమంది అమరశాస్త్రి అని చెప్పేసి జ్ఞానమంది అమరశాస్త్రి కవి పరిచయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఈయన సిపి బ్రౌన్ గారు ఆంగ్లేయులకు సంబంధించినటువంటి వ్యక్తి, ఒక ఆంగ్లేయుడు. ఒక ఆంగ్లేయుడు భారతదేశ మన తెలుగు భాష యొక్క సాహిత్యాన్ని అలవర్చుకునేన ఆయన జీవితం మొత్తం తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి అంకితం చేయడం అనేది జరిగింది. మరి మనం తెలుగు వాళ్ళమైతే మనం తెలుగు మీద మమకారం అనేది చాలా తగ్గిపోయింది. కనీసం ఆయన చూసేనే మనము నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ ఇందులో చెప్పడం అనేది జరిగింది. మరి సిపి బ్రౌన్ ఈయన 36 పురాణ ఇతిహాసాలను సేకరించాడు. ఈయన 36 పురాణ ఇతిహాసాలను పూర్వమైనటువంటి ఇతిహాసం కూడా సమకూర్చు, అంటే గ్రంథాలను కవులు రాసినటువంటి ప్రతి కావ్యాలను కూడా ఆయన సేకరిస్తూ ఉన్నాడు. సేకరించి వాటిని తను ముందుతరాల వారికి అర్థమయ్యే రీతిలో అందించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కావాలి. ఇందులో కొన్ని కాశీఖండము, పద్మపురాణము, భారతము, భాగవతము, భాస్కర రామాయణము, విష్ణు పురాణము, శ్రీకాళహస్తి మహాత్మ్యము, పాఠ్య నిర్ణయం చేయించి శుద్ధపత్రులు వ్రాయించడానికి వీటిని కూడా ఏం చేసినట్టే ప్రతి విషయాన్ని కూడా శుద్ధంగా పరిశీలన చేసిన ముందు తరగతి అందించడానికి కొన్ని పుస్తకాల రాయడం జరిగింది. ఈయన అందుకాను తెలుగు మహాభారత శుద్ధపతి తయారు చేయడానికి, మహాభారతం తయారు చేయడానికి రూపాయలు 2,700 ఖర్చు చేశాడు. ఆయన తన సొంత ఖర్చుతోటి 2,700 ఖర్చు చేసి మహాభారతాన్ని రాయించడం అనేది జరిగింది. అప్పట్లో బ్రౌన్ నెల జీతం 500 రూపాయలు, ఆ కాలంలో నెల జీతం 500 రూపాయలు. మహాభారత శుద్ధపతి తయారు కోసం 5 నెలల కష్టార్థం రచించాలంటే అతని సాహిత్య పునరుద్ధరణ కృషి ఎంత విలువైనదో మనం ఉపయోగించాలి. ఈ కాలం మనం ఉన్నటువంటి సొంత డబ్బులు బట్టి సాయం తీర్థమంటేనే చెప్తూ రావు. కానీ ఆయన ఆ కాలంలో ఆయన జీతం మొత్తాన్ని కూడా, ఆయన ఉన్నటువంటి పైస మొత్తాన్ని కూడా ఇతరులకు సహాయం చేసేవాడు. దేనికోసమో గ్రంథాలు రాసేవాళ్ళకు కొంతమంది ఎవరైతే ఈయన ఉన్నటువంటి పురాణ ఇతిహాసం అందరికీ రాయిస్తున్న వాళ్ళందరూ కూడా ఇచ్చేవాడు అన్నమాట. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈయన, ఆయన జీవితం మొత్తము సాహిత్యానికి అంకితం చేయడం అనేది జరిగింది. సిద్ధమైన గ్రంథాలను అచ్చవేసుకుంటాము అంటే వారికి ఇచ్చేవాడు. కొంతమంది సిద్ధమైనటువంటి తయారు చేసినటువంటి గ్రంథాలను తీసుకుంటాం సార్ మేము అచ్చవేయించుకుంటాం అంటే ఇచ్చేవాడు అన్నమాట పుస్తకాలు. అయితే హయగ్రీవ శాస్త్రి గారు వినప మేరకు బ్రౌన్ తాను పరిష్కరింపజేసిన ఆంధ్ర మహాభాగవతాన్ని ఇచ్చాడు. అయితే హయగ్రీవ శాస్త్రి గారి మాట ప్రకారం ఆయన బ్రౌన్ ఆంధ్ర మహాభాగవతాన్ని ఆయన ఇచ్చేయడం అనేది. హయగ్రీవ శాస్త్రి గారు ఏం చేశారు, హయగ్రీవ శాస్త్రి గారు తన వివేకదర్శ ముద్రణాలయంలో 1848 ముద్రణ గారు చెప్తాన్ని 1848 ముద్రణాలని చేయడం అనేది జరిగింది. ఈ భాగవత పీఠికలో కడప దగ్గర ఉన్న ఒంటి పిట్టయే ఎంత శిలానగరము అని రాసినట్టు తెలుసుకుంది. మనడు ఈ భాగవతంలో పీఠికలో రాసినటువంటి విధంగా కడప దగ్గర ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా ఆ కాలంలో రాసి పెట్టారని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. బ్రౌన్ తన నిఘంటువుకు రాసిన ఒక పాదసూచికలో వివరించాడు. ఒక నిఘంటువులో పాదంలో ఈయన వివరించాడు ఏమనంటే, సిపి బ్రౌన్ డాక్టర్ కౌత్తపల్లి వీరభద్రరావు మల్లిమద్రుడు 163-164 ఈ పురాణ ఇతిహాసాల పరిశీలనలో బ్రౌన్ ఆంధ్ర కవులను ఏమన్నాడంటే గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్ కవులతో పోల్చారు. ఈయన ఈ పురాణ ఇతిహాసాలు రాసినటువంటి అందరి ఆంధ్ర కవులను ఏమని పోల్చాడంటే పురాణ గ్రీకులతోటి, లాటిన్ వాళ్ళతోటి, ఇంగ్లీష్ వాళ్ళతోటి పోలికలు అనేది చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పోలికలు ఉన్నప్పుడే దాని యొక్క వ్యత్యాసాలు తెలిసి జరిగింది. ఈ రీతిన తులనాత్మక అధ్యయనానికి ఒరవడి పెట్టినవాడు బ్రౌన్. అంటే ఈ రీతిగా ముందు తరాల వారికి భారతదేశ సంస్కృతి, తర్వాత భారతదేశం యొక్క తెలుగు భాష యొక్క సాహిత్యాన్ని అందించడానికి చేయడంలో గొప్ప ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఎవరంటే బ్రౌన్ గారు అని చెప్పడం జరిగింది. తూర్జటి కవి శ్రీ కాళహస్తి మహాత్మ్యానికి బ్రౌన్ ఇంగ్లీష్లో కథా సంగ్రహం రాశాడు. ఈయన దూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యానికి బ్రౌన్ ఇంగ్లీష్లో ఏం రాశాడంటే కథా సంగ్రహం అని చెప్పేసి రాసి ఇంగ్లీష్లో అందించడం జరిగింది.
సాహిత్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని సులభ శైలిలో పురాణాలను ముందుగా పరిష్కృతింపజేశాడు. మరి ఆ కాలంలో పదాలను కూడా రానున్న రోజుల్లో అర్థం కాకపోవచ్చని చెప్పేసి ముందు తరాల వారికి అర్థమయ్యే రీతిలో అయినా రాయించడం అనేది జరిగింది. వాటిని ముద్రణ వేయించడం జరిగింది. పంచవింశతి హంస వింశతులకు పద సూచికలు రాయించాడు. వీటిని ఈ రెండింటిని కూడా ఏం చేసినట్టే ప్రతి పాదంలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా వర్ణిస్తూ రాయడం అనేది జరిగింది. గౌరణ శ్రీ హరిశ్చంద్రోపాఖ్యానాన్ని 1842లోను 1849లో వైజయంతి విలాస వ్యాఖ్యానాన్ని అచ్చువేయించాడు. ఈయన గౌరణ గారు ఏం చేశారంటే హరిశ్చంద్రోపాఖ్యానాన్ని 1849లో వైజయంతి విలాసాన్ని ఆయన అచ్చువేయించడం అనేది జరిగింది. మొత్తానికి గ్రంథాలని అచ్చువేయిస్తూ ఉన్నారు. 15 ఏళ్ళలో దాదాపు 25 ప్రబంధాలను పరిష్కరింపజేశారు. మరి 25 ఏళ్ళలో ఈయన ఏం చేసినట్టే 25 ప్రబంధాలు మొత్తానికి గ్రంథాలను సేకరించి బుక్స్గా తయారు చేసి మొత్తాల వారికి అందించడం జరిగింది. ఆంధ్రుల సామాజిక జీవితాన్ని వర్ణించే పల్నాటి వీర చరిత్ర విభిన్న వ్రతులను సేకరించి పండితులచే పరిష్కరింపజేశారు. ఇంగ్లీషులో ఆంధ్ర సామాజిక యొక్క స్థితిగతులను తెలిపినటువంటి ఒక పల్నాటి వీర చరిత్ర ఒక చరిత్ర ఆ చరిత్ర ఉన్నటువంటి భేదాలన్నింటినీ కూడా పరిష్కరింపజేసి ఏదైతే ముందరాల వారికి అవసరమో అవన్నీ కూడా ఆయన అచ్చువేయించడం అనేది జరిగింది. పరిష్కరించి దాన్ని పూర్తిగా అచ్చువేయించడానికి చేయడం అనేది జరుగుతుంది. బసవ పురాణం ప్రభులింగ నేలలు నుండకు శైవ పురాణాలను పరిష్కరింపజేశాడు. వీటిని కూడా పరిష్కరింపజేశాడు. వాళ్ళ లోపాటిని మనమేమో చూసి అది సరైనదా ముందరాల వారికి కాదా అని చూసి పరిష్కరింపజేసి వాటిని అచ్చువేయించడం అనేది జరిగింది. ఇంకా చాటు పద్యాలు జానపద గీతాలు సామెతలు పలుకలు సేకరించాము. ఈ అప్పుడు రాసినటువంటి పద్యాలన్నీ కూడా జాతీయ జానపద గీతాలు సామెతలు కూడా ఆయన తీసుకోవడం అనేది జరిగింది. బ్రౌన్ సంగీతం పట్ల మక్కువతో క్షేత్రయ్య సారంగపాణిగాళ్ళ పదాలను సేకరించినట్లు డాక్టర్ అరుద్ర పేర్కొన్నారు. అరుద్ర గారు ఏం పేర్కొన్నారో బ్రౌన్ తనకు సంగీతం పట్ల ఎక్కువగా మక్కువ, సంగీతం అంటే చాలా ఇష్టం కాబట్టి తద్వారా ఏమైంది క్షేత్రయ్య గారి యొక్క సారంగపాణిగాళ్ళ యొక్క పదాలను సేకరించి వాటిని సంగీతంగా మార్చుకోవడం అనేది జరిగింది. ముత్తుస్వామి దీక్షితుల కృతుల సేకరణ చేసినట్టు శ్రీహరి ఆదిశేషు రాశాడు. మరి ఇక్కడ ఏమంటాడంటే ఆ కాలం నాటి పత్రికలలో వెలువడిన వ్యాసాలు, ఆ కాలంలో వెలువడినటువంటి వ్యాసాలు, సంపాదకీయాలు, వార్తలు, లేఖలు ఉన్న వాటిని మంచి కార్యక్రమాలపై వ్రాయించి ముందుతరాల వారికి అందజేశాడు. ఆ కాలంలో వ్యాసాలను, తర్వాత లేఖలను, తర్వాత వార్తలను వీటిని అన్నింటినీ ఒక కాగితం పైన వ్రాయించి అన్నింటినీ అచ్చువేయించి ముందుతరాల వారికి ఈయన బ్రౌన్ గారు అందించడం అనేది జరిగిందని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. శిథిలమైన కాలగర్భంలో కాలం కలిసిపోకుండా మెకంజి సేకరించిన కైఫియాతులను, మరి శిథిలమైన కాలగర్భం మొత్తాన్ని చిన్న చిత్రైపోయి కొత్తగా నాశనం కాకుండా వాటిని సేకరించి ఎవరో ఎందుకు సేకరించినట్టు మెకంజీ రాసినటువంటి సేకరించినటువంటి కైఫియాతులు ఆయన ఒక దగ్గర తీసుకున్నాడు అనమాట. మెకంజీ గారు వాళ్ళు రాసినటువంటి గ్రంథాలను సేకరించి కదా మెకంజీ గారు కూడా కైఫియాతులను సేకరించారు. దళసరి కాగితాలపై వ్రాయించి భద్రపరిచాడు. వాటిని తీసుకొని మంచి కాగితాలపై గట్టిపడి కాగితాలపై రాసి వాటిని ముందు వారికి అందించడానికి భద్రపరిచారు. ఆ సంపుటాలన్నీ నేటికి మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథ భాండాగారంలో ఉన్నాయి. ఇవి కూడా ఆ కాలం నాటి భద్రపరిచినప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా మద్రాసులో అక్కడే ఉన్నాయని చూసి కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగు సంస్కృత భ్రాతృపత్ర సేకరణ కోసం ప్రభుత్వం తన సొంత పైగా 30,000 రూపాయలు వరకు ఖర్చు చేశారు. తెలుగు భాష సాహిత్యాన్ని ముందుతరాల వారికి అందించడానికి తన సొంత ఖర్చు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆయన అందించడం అనేది జరిగింది. మంత్రతంత్ర శాస్త్రాలకు సంబంధించిన ఆనందతంత్రం, మంత్రాలకు తంత్రాలకు సంబంధించినటువంటి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. అవి ఆనందతంత్రం, సౌందర్య లహరి, కులాకరం మొదలగు సంస్కృత గ్రంథాలను సేకరించుటే కాక ఋగ్వేదానికి భాష్యం వ్రాయించినట్లు ముఖ్యాల నుండి నిలబడిన సరస్వతి పత్రిక ప్రకటించింది.
సరస్వతి పత్రిక ఏం ప్రకటించిందంటే ఈ మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి గ్రంథాలు కూడా ఋగ్వేదంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను తీసుకొని వాటిని సేకరించి రాయడం అనేది జరిగిందని చెప్పి ఇక్కడ ఏ పత్రిక సరస్వతి పత్రిక ప్రకటించడం జరిగింది. చరిత్రల పట్ల కూడా అభినవేశం గల బ్రౌన్ హిందూ ముస్లిం క్రనాలజీ వార్స్ ఆఫ్ ది రాజసనే పాండే అనంతపురం చరిత్ర తాతాచారి కథలు హిందూ శిల్పం మూలం రచనలు చేశాడు. ఇవన్నీ బ్రౌన్ గారు చేసినటువంటి రచనలు అన్నమాట. ప్రబంధ కావ్యాలను ద్విపద కావ్యాలే కాక 84 శతకాలను సేకరించి కొన్ని శతకాలకు వాక్యాత్మ పాటలు ముద్రణ భాగ్యం కల్పించాడు. ఇంకా 84 శతకాలను కూడా సేకరించి వాటిని ముద్రణ వేయించడం అనేది జరుగుతూ ఉన్నారు బ్రౌన్ గారు. మరి ఈ విధంగా బ్రౌన్ గారు చేసినటువంటి సేవ చాలా అమూల్యమైనది అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పాఠము రేపటి క్లాస్. ధన్యవాదాలు.